సో ఓకే, సో మనం జాయింట్స్, ఓకే జాయింట్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అమ్మా. సో మనం ఫస్ట్ ఏదైనా టేబుల్ని జాయిన్ చేయాలంటే దానికి మన టేబుల్, అంటే మన దగ్గర రెండు టేబుల్స్ ఉండాలి, ఓకే. అండ్ ఆ రెండు టేబుల్లో అక్కడ ఇక్కడ కామన్ డేటా ఉండాలి. ఏముండాలి మనకి? కామన్ డేటా ఉండాలి. సో ఎప్పుడైతే మనకు కామన్ డేటా ఉంటుందో, అంటే ఆ కామన్ డేటా బేస్ చేసుకుని మనం రెండు టేబుల్స్ని కలుపుతాం, ఓకే. రెండు టేబుల్స్ని మనం జాయిన్ చేస్తాం. సో అట్లో మనకి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్, ఆ జాయింట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్లో రెండు టేబుల్స్ తీసుకుందాం, ఓకే. వన్ ఎంప్లాయ్ టేబుల్, అనదర్ వన్ డిపార్ట్మెంట్ టేబుల్. యా, టేక్ దోస్ టేబుల్స్. ఎవరికైతే జాయింట్స్ మేము వినలేదు అనుకుంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది, ఓకేనా? ఎస్, యూ కెన్ రైట్ డౌన్ నౌ జాయింట్స్. సో మనం టూ టేబుల్స్ తీసుకుందాం. ఆ టేబుల్స్లో ఆ డేటాను చూద్దాం ఒకసారి. సో నౌ, సో మన దగ్గర రెండు టేబుల్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో కామన్ డేటా ఎక్కడ కనిపిస్తుంది మీకు? డిపార్ట్మెంట్ నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో మనం, అంటే రెండింటిలో కామన్ డేటా ఉంది కాబట్టి, కామన్ కాలం ఏమి ఉందని కాదు, కామన్ డేటా ఉందని తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు అక్కడ 10, ఓకే. మీరు కామన్ డేటా ఏం సార్ అంటే, డిపార్ట్మెంట్ నెంబర్లో అక్కడ 20 ఉంది, ఇక్కడ కూడా డిపార్ట్మెంట్ నెంబర్లో 20 ఉంది. సో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్లో మనకి ఒక 200 ఉంది అనుకోండి, అది నాన్ మ్యాచింగ్ డేటా. ప్లస్ అది ఒకవేళ ఇక్కడ నెంబర్ ఉండి అక్కడ న్యూమరిక్ ఉందనుకోండి, సారీ, ఇక్కడ న్యూమరిక్ ఉండి అక్కడ టెక్స్ట్ ఉందనుకోండి, అప్పుడు మ్యాచింగ్ డేటా అవుతుందా? అది నాన్ మ్యాచింగ్ డేటా అవుతుందా? అప్పుడు నాన్ మ్యాచింగ్ నాన్ డేటా మ్యాచింగ్ అవుతుంది. అది మ్యాచింగ్ డేటా టైప్స్ ఒకటి కాదు కాబట్టి, డేటా టైప్స్ ఒకటి కాదు కాబట్టి. సో ఫర్ నౌ, ఓకే, మనకి ఇక్కడ రెండు కామన్ టేబుల్స్ ఉన్నాయి, అంటే రెండు టేబుల్స్ ఉన్నాయి, దాంట్లో కామన్ డేటా ఉంది. సో మనం ఆ డిపార్ట్మెంట్ నెంబర్ని రిఫరెన్స్ కింద తీసుకున్నాం రెండు జాయిన్ చేయడానికి, ఓకే. సో జాయిన్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర రెండు టేబుల్స్ ఉండాలన్నా ఉన్నాయి. ఇప్పుడు జాయిన్ చేయడానికి మనం ఏం చేయాలంటే, సింపుల్గా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అనేది ఒక చోట రాస్తే చాలు, రెండో టేబుల్కి అవసరం లేదు. సో రెండో టేబుల్ రిమూవ్ చేసి సెల్ఫ్ జాయింట్ స్తంభుడు అది అలా ఉంచేసి కాపీ చేసి పేస్ట్ చేయి, మళ్ళీ మళ్ళీ పేస్ట్ చేయి, అది అలా ఉంచేసి ఎంటర్ ఎంటర్. ఆ రెండు లైన్ల తర్వాత ఎంటర్ క్లిక్ చేసి స్పేస్ ఇచ్చి పేస్ట్ చేయి. సో ఇప్పుడు మనం రెండో టేబుల్ జాయిన్ చేయాలంటే జాయింట్ అని యూజ్ చేయాలి. సో వీ హావ్ టు యూజ్ జాయిన్, నాట్ జాయిన్, జాయిన్. జాయిన్ యూజ్ చేసి నెక్స్ట్ టేబుల్ ఏదైతే చేయాలనుకున్నామో ఆ టేబుల్ రాయాలి. రాయండి. సో ఇప్పుడు మీకు జాయింట్ అనేది అయిపోయింది. అయితే ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే డేటా రాదు. మనకి దేన్ని బేస్ చేసుకుని జాయిన్ చేస్తున్నావు చెప్పాను కదా, కామన్ డేటా అని. అది చెప్పాలి, నేను దీన్ని బేస్ చేసుకుని జాయిన్ చేస్తున్నాను. యూ హావ్ టు ప్రూవ్. అక్కడ ఆన్ అని రాసి, అంటే దేన్ని అనేది మనం ఇంగ్లీష్లో ఆన్ అనుకుంటాం కాబట్టి సేమ్ ఆన్ బేస్డ్ ఆన్ అని చెప్పేసి ఆన్ ఆన్ అని చెప్పి, మనం ఏ టేబుల్లో, ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్ ఉంది, ఎంప్లాయ్ టేబుల్లో ఏ కాలం తీసుకుంటున్నావు నువ్వు? వీళ్ళిద్దరిని జాయిన్ చేయడానికి, ఇది ఎలిజిబుల్ అని చెప్పడానికి ఏది డేటా టైప్ తీసుకున్నాం అక్కడ రాయాలి. ఎంప్లాయ్ టేబుల్లో, ఎంప్లాయ్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుంటున్నాను ఈక్వల్ టు, తర్వాత డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుంటున్నాను. ఇది నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సింది. ఇది ప్రూవ్ చేసిన తర్వాత నెక్స్ట్, నౌ ఇట్స్ డన్, ఓకే. యూ హ్యావ్ గివెన్ సాటిస్ఫైడ్ సొల్యూషన్ టు దట్, ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. డన్, ఎగ్జిక్యూట్ చేయి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఒకటే, యా, ఎగ్జిక్యూట్ నౌ, ఎగ్జిక్యూట్ ఇట్.
అరవింద్, ఆర్ యూ ఎగ్జిక్యూటింగ్? ఎస్. సో ఇప్పుడు నాకు విషయం చెప్పండి, ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి రెండు టేబుల్లో డేటా వచ్చిందా, ఒక టేబుల్లో డేటానే వచ్చిందా? టూ టేబుల్స్ ఓకే. అయితే ఏ టేబుల్ డేటా ఇటుపక్క ఉందో నాకు చెప్పండి. ఏ టేబుల్ అంటే ఇటుపక్క డేటా ఇటుపక్క ఉంది, అండ్ ఇటుపక్క డేటా ఇటుపక్క ఉంది. ఐ వాంట్ టు నో సార్, లెఫ్ట్ సైడ్ ఎంప్లాయీ టేబుల్ ఉంది సార్, రైట్ సైడ్ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది సార్. రైట్ సైడ్ డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత పరిగెత్తినా ఎప్పుడు జాయిన్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది, మన టేబుల్ రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా చూసుకోవాలి. ఎలా, ఎక్కడ చూడాలి? ఆన్ బేస్డ్ అని ప్రూవ్ చేసిన చూడండి, అక్కడ చూడాలా లేదా జాయిన్ దగ్గర చూడాలా? ఆ రెండు ఒక లైన్ లో పెట్టాము. ఓకే, అండ్ ఆన్ అనేది ఒక లైన్ లో, ఈ ఎంప్లాయీస్ అనేది ఒక లైన్ లో పెట్టు, అదే ఎంప్లాయీ టేబుల్ జాయింట్ ఒక లైన్ లో, ఆన్ అనేది ఒక లైన్ లో, ఎంప్లాయీ టేబుల్ కూడా ఒక లైన్ లో, ఎంప్లాయీ టేబుల్ కూడా ఒక లైన్ లో పెట్టు. అరవింద్, నాకు టేబుల్స్ మొత్తం ఒక ఒక లైన్ లో ఉండాలి. ఎంప్లాయీ టేబుల్ జాయింట్ కూడా దాంట్లో పెట్టు, తర్వాత డిపార్ట్మెంట్ కూడా ఆ లైన్ లోనే పెట్టు, తర్వాత ఆన్ అనేది ఎంటర్ క్లిక్ చేయి. సో ఇప్పుడు మీరు చెప్పొచ్చు, సో ఇప్పుడు మనకి ఎంప్లాయీ టేబుల్ ఎటు పక్క ఉంది జాయింట్ కి? మీరు ప్రూవ్ చేయగలరా అంటే ఎస్, మనం ప్రూవ్ చేయగలం. ఓకే, అదే అదే క్వెరీని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయి, ఆ క్వెరీ మొత్తం కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేయి, కింద పేస్ట్ కింద ఎగ్జిక్యూట్ చేయి. నౌ చేంజ్ దెమ్, డిపార్ట్మెంట్ని ఇటు ఇటు ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ అయిందా? ఇప్పుడు చూడండి, ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మనం మార్చాం కాబట్టి ఖచ్చితంగా మనం డిఫరెన్సెస్ని అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, వాటిలో ఉన్న వాటి యొక్క డిఫరెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసామో మనకి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎట్ సైడ్ వచ్చింది, అండ్ ఎంప్లాయీస్ టేబుల్ ఎట్ సైడ్ వచ్చింది, రైట్ సైడ్. సో దట్స్ ద సింపుల్ సొల్యూషన్ మనకి, ఇంత ఈజీగా మనకి, అంటే ఇప్పుడు ప్రూవ్ అయినట్టే కదా. అంటే మనం ఎప్పుడైతే జాయింట్ కి అటుపక్క పెడతాం ఇటుపక్క పెడతాం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఓకే, జాయింట్ కి అటుపక్క ఇటుపక్క పెట్టే టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే దాని నెసెసిటీ వచ్చినప్పుడు ఇంపార్టెంట్, అంటే దాని యొక్క అవసరం వచ్చినప్పుడు ఆ ప్లేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ డిఫరెన్స్, రేపొద్దున మీ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత మీ మేనేజర్ వచ్చేసి, అంటే నువ్వు జాయింట్ పెట్టి చేస్తావు డేటా అంతా, సడన్గా నువ్వు వచ్చి అది లెఫ్ట్ జాయింట్ యూస్ చేయి అక్కడ అని చెప్తాడు. ఓకే, అప్పుడు నీకు టేబుల్ లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా తెలియకపోతే ఏమవుతుంది? తెలీదు అంటే తెలీదు, కొంతమందికి తెలియకుండా కూడా బతికేస్తూ ఉంటారు. ఓకే, నిజంగానే చెప్తున్నా. ఓకే, కావాలంటే మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు ఎప్పుడన్నా ఎవరన్నా అంటే ఫ్రెషర్స్ వస్తారు కదా, వచ్చినప్పుడు ఓకే టేబుల్ లెఫ్ట్ సైడ్ పెట్టు అని చెప్పు, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు లెఫ్ట్ ఏది రైట్ ఏది అనేది. బీటెక్ కోళ్ళల్లో మళ్ళీ నార్మల్గా డిగ్రీ అంటే మనలాగా ఇప్పుడు కష్టపడి నేర్చుకుని వచ్చిన వాళ్ళు కూడా కాదు వాళ్ళు, బీటెక్లో మేము సిఎస్సి అనుకునే వాళ్ళు కూడా ఆ మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మనం ప్లేసింగ్ జాయింట్ అటు లెఫ్ట్ ఉందా రైట్ ఉందా అనేది చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా తెలియాలి. సార్ అదేం బ్రహ్మ విద్య కాదు కదండి, చిన్న చిన్న విషయాల్లోనే దొరికిపోతారు. ఎక్కడ దొరికిపోతారు? సో అంటే చిన్న చిన్నవి అనుకుంటారు కానీ అది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఓకే, ఇగ్నోర్ దెమ్. నెక్స్ట్ లెట్స్ గో టు ద అగైన్ నెక్స్ట్ టాపిక్. సో బాగానే ఉంది. అయితే ఇప్పుడు నాకు సడన్గా ఎంప్లాయీ టేబుల్లో డేటా ఎంత ఉందో చూడాలనిపించింది, పైకి వెళ్ళు ఎంప్లాయీ టేబుల్లోకి. ఎంప్లాయీ టేబుల్ ఎగ్జిక్యూట్ చేయి. ఎన్ని లైన్ డేటా ఉంది? 14 సార్. అరవింద్, యూ హావ్ టు ఇన్సర్ట్ మోర్ డేటా ఇన్ దిస్ టేబుల్. ఎంప్లాయీ టేబుల్లో మోర్ డేటా ఇన్సర్ట్ చేయాలి నువ్వు, ఇది నేను చెప్పాలంటే నీ దాంట్లో.
సో ఇన్సర్ట్ ద డేటా. సరే మీరు చెప్పండి అమ్మా, ఎంప్లాయీ టేబుల్లోకి నాకు డేటా కావాలి, ఒక 4-5 లైన్లు ఎక్స్ట్రా లైన్స్ ఇన్సర్ట్ చేయండి దాంట్లోకి, చేయండి అందులోకి మీరు. ఇన్సర్ట్ ఇంటూ ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూ. EMP values, values bracket open bracket employee number 7249 7935. సింగిల్ బ్రాకెట్ ఓపెన్. నేమ్ పేరు సేల్స్ మ్యాన్ ఓకే. సో అలా నాకు 4-5 లైన్లు ఎక్స్ట్రా లైన్స్ ఇన్సర్ట్ చేయండి మొత్తం కాలమ్స్కి. ఓకే, నాకు అంతా డౌట్ బాగానే ఉంది. ఇక్కడ అరవింద్ అనే దానికి ఎందుకు సింగిల్ కొటేషన్స్ ఇస్తున్నాం? వై వి ఆర్ గివింగ్ సింగిల్ కొటేషన్స్ ఫర్ అరవింద్? ఒక్క మాట కూడా అర్థం కదా నాకు. డేటా టైప్ అనేది టెక్స్ట్ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా సింగిల్ కొటేషన్స్ ఇవ్వాలి. ఓకే, మరి డేట్ ఉన్నప్పుడు ఇవ్వాలా వద్దా సింగిల్ కొటేషన్స్? ఇవ్వండి సార్. మరి మనీ ఉన్నప్పుడు అవసరం లేదు. సో అది ఆ పాయింట్స్ కూడా గుర్తుంచుకోండి అప్పుడప్పుడు, ఎందుకంటే మీరు రోజు ఇన్సర్ట్ చేయట్లేదు కదా, మర్చిపోతూ ఉంటారు మీరు. ఓకే, డైలీ ఇన్సర్ట్ చేస్తే గుర్తుంటుంది, కానీ మీరు ఎప్పుడైతే రోజు డేటా ఇన్సర్ట్ చేయరో అప్పుడు ఆటోమేటిక్గా మర్చిపోతూ ఉంటారు ప్రాసెస్ని. సో డోంట్ వరీ, మీకు మంచి ప్రాజెక్ట్ ఉంది. సో ఒక 5 డేస్లో మనకి సబ్ క్వరీస్ అయిపోతే, అయిపోయిన తర్వాత మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాజెక్ట్ ఇస్తాం. అంటే 0 నుంచి మీరు ఎండింగ్ వరకు, అంటే మేము ఎక్కడ వరకు చెప్పామో అక్కడ వరకు మీరు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు చేసి మాకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, మనోడు అరవింద్ లెఫ్ట్ అయ్యాడా? అరవింద్ నీ స్క్రీన్ షేర్ అవుట్ అయింది. అండ్ మీరు అందరూ ఎందుకు లేట్గా వస్తున్నారు? క్లాస్ స్టార్టింగ్లో నాకు 20 మంది వచ్చారు. ఓకే, 5 మినిట్స్ లేట్గా వచ్చారు మీరంతా. 10 మినిట్స్ లేట్గా వచ్చారు. సో మెయింటైన్ టైం. నెట్వర్క్ ఇష్యూ ఏంటి, 10 నిమిషాల ముందు మొదలవుతుంది నెట్వర్క్ ఇష్యూస్ క్లియర్ అయిపోద్ది. ఓకే ఓకే, డన్. అగైన్ ట్రై అగైన్. నా స్క్రీన్ షేర్ అవుతుంది సార్? ఎస్ అవుతుంది, స్క్రీన్ షేర్ అవుతుంది. త్వరగా చెప్పేసి, ఎందుకంటే ఆల్మోస్ట్ 30 నిమిషాలు అయిపోయింది. నేను 5 మినిట్స్లో చెప్పేద్దాం అనుకున్నాను జాయింట్స్ మొత్తం, బట్ అవన్నీ జరగవు అనుకో 5 మినిట్స్ అనేది. ఎందుకంటే వీ హావ్ టు గివ్ దట్ కంప్లీట్ నాలెడ్జ్ ఆన్ దట్, ఇట్ టేక్స్ టైమ్ ఎవ్రీ టైమ్. మనకి ఇవి అయిపోయిన తర్వాత మీకు సబ్ క్వైరీస్ చెప్తామమ్మా. ఓకేనా, జాయిన్స్ అయిపోయిన తర్వాత విల్ గో టు ద సబ్ క్వైరీస్. నేను ఒకవేళ మర్చిపోయాను, సబ్ క్వైరీస్ కాదు, ఐ వాంట్ టు సే ఫంక్షన్స్. సో మీకు అగ్రిగేట్ ఫంక్షన్స్ అన్నీ ఇంకా చెప్పలేదు కదా నేను. సిలబస్ అరవింద్ సార్ చెప్పారు, నేను చెప్పాలి కదా, నేను కూడా చెప్పాలి. ఓకే, సో అరవింద్ సార్ ఎప్పుడన్నా చెప్తూ ఉంటారు, ఆయన చెప్పేది కూడా కన్సిడరే, కానీ నేను కూడా ప్రతి టాపిక్ ని ఆయన చెప్తారు, నేను చెప్తాను. ఓకే గుడ్, ఇన్సర్ట్ మోర్ టేబుల్స్, మోర్, ఐ వాంట్ మోర్ డేటా ఇన్ దిస్. ఓకే, డోంట్ రిపీట్ ద డేటా, ఐ వాంట్ స్మాల్ చేంజెస్ ఇన్ ద డేటా. డూప్లికేట్స్ ఉంటే నాకు మళ్ళీ దానివల్ల ఉపయోగం ఉండదు.
అండ్ మిస్ మ్యాచ్ ద డిపార్ట్మెంట్ నేమ్స్ డిపార్ట్మెంట్ నేమ్ ని మిస్ మ్యాచ్ చేయి అండ్ ఆల్సో డిపార్ట్మెంట్ మెంబర్స్ ని మిస్ మ్యాచ్ చేయి ఓకే మ్యూట్ చేసుకోండమ్మా ఎవరిదో మైక్ సౌండ్ వస్తుంది ఓకే మేక్ ఇట్ ఫాస్ట్ డిపార్ట్మెంట్ నెంబర్ 51 సార్ అరవింద్ డిపార్ట్మెంట్ నెంబర్ మిస్ మ్యాచ్ చేయమని చెప్తున్నా కదా నేను డిపార్ట్మెంట్ నెంబర్ నేమ్ ఒకటే కాదు నెంబర్ షుడ్ బి మిస్ మ్యాచ్ అంటే నాకు 70 80 90 అట్లా ఇచ్చేసాయి డిపార్ట్మెంట్ నెంబర్స్ కనబడుతుంది సార్ ఓకే సో ఐ థింక్ ఎనఫ్ ఎనఫ్ డేటా ఎగ్జిక్యూట్ నౌ సో ఇప్పుడు మనం ఎంప్లాయ్ టేబుల్ని ఒకసారి రన్ చేసి చూస్తే మనకి ఎంప్లాయ్ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి చాలా అమ్మా ఇంకా ఇన్సర్ట్ ఆపేసి 21 సో వీ హావ్ 21 రోస్ ఓకే నౌ గో అండ్ ఎగ్జిక్యూట్ ద జాయింట్ జాయింట్ ఎగ్జిక్యూట్ చేయి ఒకసారి
హా సౌరభ్, కెన్ యూ ప్లీజ్ షేర్ ద ARC నెంబర్ ఓటీపీ. నాట్ యా మెయిల్ ఏర్కే ఓటీపీ, ఐ వాంట్ ఓటీపీ. till now I was working with the ARK, so that's why I called ARK data. Okay, it's ARK mail, sorry, I forgot, it's ARK. Okay, you can enjoy, it's connected. Thank you. హలో అరవింద్, నా వాయిస్ వినిపిస్తుందా అరవింద్? సో ఇప్పుడు మనకి డేటా అనేది 20 లైన్లు ఉంది. ఓకే, బట్ జాయిన్ రన్ చేసినప్పుడు ఎంత వచ్చింది డేటా? 17 రోస్. నువ్వు అనవసరంగా కామన్ డేటా యాడ్ చేసావు, 14. ఓకే గుడ్, నో ప్రాబ్లం, 17. ఓకే, సో 17 లైన్స్ అనేది వచ్చింది. అంటే మిస్ మ్యాచ్ ఉందా లేదా అక్కడికి ఇక్కడికి డేటా? ఎస్ సార్, ఫోర్ లైన్స్ డేటా అనేది మిస్ మ్యాచ్ ఉంది. సో అంటే ఏంటి, మనకి ఎంప్లాయ్ టేబుల్ కి ఇంతకి మ్యాచ్ అయింది, మిస్ మ్యాచ్ అయిందంటే మనకి డేటా అనేది ఎక్కడో కామన్ లేదు. అంటే ఏంటి, డిపార్ట్మెంట్ కి ఎంప్లాయ్ టేబుల్ కి కామన్ లేదు అని అర్థం. సరే, ఇక్కడ బాగానే ఉంది. ఇప్పుడు మనం ఎంప్లాయ్ టేబుల్ మొత్తం డేటా కావాలనుకుంటున్నాం. ఎంప్లాయ్ టేబుల్ మొత్తం ఈ కింద క్వేరీ తీసే, కీప్ ఓన్లీ వన్ క్వేరీ, టాప్ క్వేరీ. Use only top query. Yeah, now execute it. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ ఏది ఉందమ్మా, మనకి ఎంప్లాయ్ టేబుల్ డేటా మొత్తం కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు లెఫ్ట్ ఏ టేబుల్ మనకు కావాల్సింది, ఎంప్లాయ్ టేబుల్ లో ఉన్న డేటా మొత్తం కావాలి కాబట్టి మనం లెఫ్ట్ ఎంప్లాయ్ టేబుల్ ఉంది కాబట్టి లెఫ్ట్ జాయింట్ అని చెప్తాం. ఆటోమేటిక్ గా లెఫ్ట్ జాయింట్ అని చెప్పంగానే మనకి లెఫ్ట్ డేటా మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. సో లెఫ్ట్ జాయిన్ చేయగానే మనకి ఏమైంది, 21 రోస్ వచ్చినాయి. అయితే డిపార్ట్మెంట్ సైడ్ ఏం జరిగిందో చెప్పండి. డిపార్ట్మెంట్ టేబుల్ వచ్చే వైపు ఏం జరిగింది? డిపార్ట్మెంట్ అవన్నీ ఆ డేటాలన్నీ మిస్ మ్యాచింగ్, ఎందుకంటే మనకి డిపార్ట్మెంట్ టేబుల్లో 50 ఉంది. ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్ లో మనకి 50 కానీ, 90 కానీ, 60 కానీ, 15 కానీ మ్యాచింగ్ అనేది అసలు లేదు. మ్యాచింగ్ అనేది అసలు లేదు. ఓకే, సో దెన్ ఇట్ ఈస్ ద మ్యాటర్ హియర్ వాట్ హ్యాపెన్. ఓకే, సో అంటే మనకి మిస్ మ్యాచ్ డేటా. ఆ డిపార్ట్మెంట్ కూడా సెలెక్ట్ చేయకూడదు నువ్వు, అది ఎంప్లాయీస్ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్. ఓకే, సో దిస్ ఈస్ ద మ్యాటర్. అంటే లెఫ్ట్ జాయింట్ వల్ల ఉపయోగాలు అయ్యి, అంటే మనం ఎప్పుడైతే లెఫ్ట్ పెట్టామో అప్పుడు మనకి రెండు డేటాలు వచ్చినాయి. ఏమేమి డేటాలు వచ్చినాయి చెప్పండి? అంటే రెండు రెండు టేబుల్స్ కి మ్యాచింగ్ డేటా వచ్చింది, ప్లస్ రెండింటికి నాన్ మ్యాచింగ్ డేటా కూడా వచ్చింది. మనకి రెండింటికి నాన్ మ్యాచింగ్ డేటా కూడా వచ్చింది. సో ఈ పాయింట్ మనకి బాగా గుర్తుంచుకోవాలి. ఇవాళ ఒక్కరోజు కాదు, మనకి ఎవ్రీ డే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇప్పుడు
డిపార్ట్మెంట్ లో ఉన్నాయని చూడాలనుకుంటున్నాం. మనకి డిపార్ట్మెంట్ టేబుల్ మొత్తం రావాలనుకుంటున్నాం. ఇప్పుడు డిపార్ట్మెంట్ టేబుల్ ఎగ్జిక్యూట్ రైట్ సైడ్ కాబట్టి రైట్ జాయిన్ చేస్తాం. యూజ్ రైట్ జాయిన్ చేయండి. స్లో మినిట్. లెఫ్ట్ అంటే ఎంప్లాయ్ టేబుల్ ఉండేటట్టు వస్తుంది, రైట్ అంటే రైట్ సైడ్ డిపార్ట్మెంట్ టేబుల్ ఉంటుంది కదా సార్? రైట్ అంటే ఇక రైట్ సైడ్ నుంచే కదా మరి వచ్చేది. ఎస్ సార్. సో రైట్ సైడ్. ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ చూడండి, ఎంప్లాయీలో నల్ అని వచ్చింది మొత్తం డేటా. ఎప్పుడైతే మనకు ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ లేదు కదా మన దగ్గర, ఒక డిపార్ట్మెంట్ టేబుల్లో ఆపరేషన్స్ ఉంది కానీ మన ఎంప్లాయీస్లో ఆపరేషన్ డిపార్ట్మెంట్కి చెందిన ఎంప్లాయీస్ ఎవరు లేరు, అంటే 40కి సంబంధించిన ఒక ఎంప్లాయ్ కూడా లేడు. ఓకే, అందువల్ల మనకి నల్ అనేది వచ్చింది. సో ఇది రైట్ జాయింట్. నేను రెండు చూడాలి సార్ అనుకున్నప్పుడు ఫుల్ జాయింట్, అక్కడ ఫుల్ అని పెడితే ఫుల్ జాయింట్. Yes, we will use full joint in that particular place, then it will be done. సో మీకు అర్థమైనట్టే కదా ఈ పాయింట్. నెక్స్ట్ వీల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ మనకి ఇది అంత బాగానే ఉంది. ఒక క్వశ్చన్ తీసుకురామ్మ, క్వశ్చన్స్లో సెకండ్ క్వశ్చన్ తీసుకురా. లెట్స్ వర్క్ ఆన్ ద సెకండ్ క్వశ్చన్. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సెల్ఫ్ జాయిన్ చెప్పామా చెప్పలేదా? సో మీకు సెల్ఫ్ జాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యూచర్లో. మనకి సెల్ఫ్ జాయింట్ మీద చాలా యాక్టివిటీస్ అనేది జరుగుతాయి. ఓకే, సో లెట్స్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే, సో ఇది క్వశ్చన్ చదవండి ఎవరన్నా, ఈ క్వశ్చన్ పూర్తిగా చదవండి ఎవరన్నా. ఇన్స్టాల్ ద ఆల్ ఎంప్లాయిస్ బై నేమ్ అండ్ ఎంప్లాయ్ నంబర్ అలాంగ్ విత్ దేర్ మేనేజర్స్ నేమ్ అండ్ ఎంప్లాయ్ నంబర్. ఓకే సరే, నాకు దాంట్లో మీరు, నేను మళ్ళీ చదువుతాను వినండి, లెట్ మీ క్లారిఫై యూ. సో లిస్ట్ అవుట్ అంటే వాళ్ళకి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ బై ద నేమ్ ఆఫ్ అండ్ నేము వాళ్ళ యొక్క ఎంప్లాయ్ నెంబర్ కావాలి, అదొక క్వశ్చన్. ఓకే, క్లిక్ ఎంటర్ ఆఫ్టర్ అలాంగ్ విత్ అనేది ఎంటర్ క్లిక్ చేయి. సో లిస్ట్ అవుట్ ద ఆల్ ఎంప్లాయీస్ బై ద నేమ్, అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీని వాళ్ళ యొక్క రోల్ నెంబర్తో, అంటే లిస్ట్ అవుట్ ఆల్ ద స్టూడెంట్స్ విత్ రోల్ నెంబర్ అనేది ఒక అక్కడ క్వశ్చన్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అక్కడ, లిస్ట్ అవుట్ ఆల్ ద ఎంప్లాయీస్ బై ద నేమ్ అండ్ బై ఎంప్లాయ్ నెంబర్ అంటున్నారు. అంటే వాళ్ళ యొక్క పేరుతో ప్లస్ వాళ్ళ యొక్క దీంతో అంటే నెంబర్తో డిస్ప్లే చేయమంటున్నారు. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చదవండి, అలాంగ్ విత్ దేర్ మేనేజర్ నేమ్ అండ్ నెంబర్, అంటే వాళ్ళ యొక్క మేనేజర్ నేము ప్లస్ ఆ మేనేజర్ యొక్క మేనేజర్ నెంబర్ అని పెట్టాం అక్కడ, ఎంప్లాయ్ నెంబర్ కాదు మేనేజర్ నెంబర్. సో ఇప్పుడు నాకు విషయం చెప్పండి, మీకు మేనేజర్ నేమ్ ఎక్కడుందో చెప్పండి. ఏ టేబుల్ తీసుకోవాలి మనం? సరే, ఎంప్లాయ్ టేబుల్ సార్, ఎంప్లాయ్ టేబుల్ సరే.
ఒకవేళ ఈవినింగ్ క్లాస్కి ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళు ఒక్కో సమాధానం కూడా చెప్పొద్దు, మార్నింగ్ సెక్షన్ వాళ్ళు మాత్రమే చెప్పాలి దీంట్లో. ఓకే, అది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్, సో ఇప్పుడు అక్కడ మనం ఎంప్లాయీస్ టేబుల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఎగ్జిక్యూట్ చేద్దాం. అరవింద్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఎగ్జిక్యూట్. సో చూడండి దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళు అడిగిన దాంట్లో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి అక్కడ రాయండి. వాళ్ళు చెప్తారు రాయము. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్, మేనేజర్ నంబర్ సార్, ఎంజీఆర్, మేనేజర్ నేమ్, మేనేజర్ నంబర్. గుడ్, మేనేజర్ నేమ్ అండ్ మేనేజర్ నెంబర్ అని చెప్పేశారు మానవుది. బట్ మేనేజర్ నేమ్ ఎక్కడ ఉంది? ఎంప్లాయ్ టేబుల్ ఇదే కదమ్మా. మేనేజర్ నేమ్ ఎక్కడ ఉంది? మేనేజర్ నేమ్ లేదు సార్, నెంబర్ ఉంది సార్. మేనేజర్ ఒకసారి నాకు మళ్ళీ చెప్తారా అక్కడ రిక్వైరింగ్ క్వశ్చన్ ఏంటి? ఎవరికి టీవీ సౌండ్ వస్తుంది వాళ్ళు మ్యూట్ చేయండి. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ అయిందమ్మా. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు వాళ్ళు? ఎంప్లాయీ నేమ్ అడిగారు, ఎంప్లాయీ నెంబర్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారు? మేనేజర్ నేమ్, మేనేజర్. మనకి మనకి మేనేజర్ నేమ్ ఎక్కడన్నా దొరికిందా? దొరికిద్దా? లేదు సార్. కొన్ని వేరే టేబుల్ ఎక్కడన్నా ఉందా ఈ టేబుల్ కాకుండా? ఒకసారి డిపార్ట్మెంట్ టేబుల్ రాంజి, ఒకవేళ అక్కడ ఏమైనా ఉందని చూస్తారు మన వాళ్ళు. రన్ చేసావా? సో ఇక్కడ ఏమైనా ఉందా పని? మేనేజర్ నేమ్ ఏమైనా ఉందా ఇక్కడ? ఓకే, అంటే మనం దాన్ని ఎక్కడి నుంచి కనిపెట్టాలి. సరే, ఇప్పుడు మనం ఒక పాయింట్ ఆలోచిద్దాం. మనం ఫస్ట్ రాసిన క్వైరీ ఉంది కదా, ఏంటిది? ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబరు అండ్ మేనేజర్ నెంబరు. ఒకసారి అది ఎగ్జిక్యూట్ చేయండి, డిపార్ట్మెంట్ టేబుల్ తీసేయండి అక్కడ నుంచి. అంటే మనకు దాంతో పనిలే, డిపార్ట్మెంట్ టేబుల్తో పనే లేదు ఇక్కడ. డిలీట్ ఇట్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయండి. సో చేశారా? అయితే ఇప్పుడు మన వార్డు ఉన్నాడు కదా, వార్డ్, వార్డ్ యొక్క మేనేజర్ నెంబర్ తీసుకో. నెంబర్ తీసుకుని వేర్ కండిషన్లో మేనేజర్ అదే లైక్ యూ కెన్ రైట్ డౌన్ దిస్ వేర్ వేర్ ఎంప్లాయ్ నెంబర్ ఈక్వల్ టు ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు మన మనోడు తీసుకున్న నెంబర్ అక్కడ రాయి. ఎగ్జిక్యూట్ చేయదాన్ని. అంటే మన వార్డ్ మేనేజర్ ఎవరు? సారీ, వార్డ్ మేనేజర్ కాదు, మన మేనేజర్. ఇప్పుడు అంటే మనం తీసుకున్నది మేనేజర్ నెంబరే. ఓకే, అతని పేరేంటి? వార్డ్ సార్. మనం తీసుకుంది వార్డ్కి. వార్డ్ యొక్క మేనేజర్ పేరేంటి? వార్డ్ యొక్క మేనేజర్ పేరేంటి? పై టేబుల్ తమ్ముడు, ఇందాక మనం ఏమన్నాం? వార్డ్ యొక్క మేనేజర్ నెంబర్ కదా తెచ్చుకున్నాం మనం, అవునా? వార్డ్ యొక్క మేనేజర్ నెంబర్ ఎంత? 7698. సో అది ఎవరిది? అది ఎవరిదండి? వార్డ్ మేనేజర్ దమ్మా. వార్డ్ మేనేజర్. ఇప్పుడు ఆ మేనేజర్ పేరు చెప్పండి. మనం ఎగ్జిక్యూట్ చేసాం, చేస్తే మనకు మేనేజర్ నేమ్ వచ్చింది అక్కడ. మేనేజర్ పేరు ఏంటి? లాక్.
ఏనండి, మనోడు పేరు, మనోడు మేనేజర్ పేరు ఇది. సరే ఇంకొక పేరు ఎగ్జిక్యూట్ చేయమ్మా, ఓన్లీ వితౌట్ ఫిల్టర్ అది అప్లై చేయ, వితౌట్ ఫిల్టర్ అప్లై చేయి. సో ఇప్పుడు మనోడికి అంత కష్టపడద్దు, మన కింగ్ ఎంప్లాయీ నెంబర్ అంత 7839. ఓకే 7839 అది తీసుకు, 7839 కి సంబంధించిన మేనేజర్లోకి వెళ్ళు. మేనేజర్లో ఎక్కడున్నాడు 7839? ఓకే మనకి స్క్వాడ్ కావచ్చు వీళ్ళందరూ. ఇప్పుడు స్క్వాడ్ మన స్క్వాడ్ ఉన్నాడు కదా, స్క్వాడ్ మేనేజర్ ఎవరు కాదులే, క్లర్క్ బ్లర్క్. మనం ఇందాక తీసుకున్న మేనేజర్కి మేనేజర్ ఎవరు, బ్లార్క్ యొక్క మేనేజర్ ఎవరు? ఓకే సో ఇక్కడ ఫైనల్గా మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే మీ టీచర్ ఉన్నారమ్మా, మీ టీచర్ ఉన్నారు, మీ టీచర్కి ఒక రోల్ నెంబర్ ఉంటుందా, ఎంప్లాయీ నెంబర్ ఉంటుందా? ఎస్ సార్. సో ఇప్పుడు సార్ సరే టీచర్ కూడా మీకు మ్యాచ్ కాదు. ఇప్పుడు మీ సిఆర్ ఉన్నారు, మీకు సిఆర్ ఉంటారు కదా, క్లాస్ రిప్రజెంటేటివ్ ఉంటారు కదా. సో మీ క్లాస్ రిప్రజెంటేటివ్ స్టూడెంటా లేకపోతే లేకుంటే వేరే ఎక్కడి నుంచి అన్నా వేరే గ్రామం నుంచి వచ్చి ఉంటాడా? క్లాస్ స్టూడెంటే సార్. కానీ సిఆర్ అంటాం. అలాగే ఒక కంపెనీలో, మా కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు. సో నేను మేనేజర్, అరవింద్ ఎంప్లాయీ, అరవింద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇప్పుడు అరవింద్ మేనేజర్ ఎవరు? అరవింద్ మేనేజర్ నేను. సో నేను ఎంప్లాయీనా కాదా? నేను ఎవరిని? నాకు కూడా మేనేజర్ ఉన్నారు. ఓకే నాకు కూడా కంపెనీలో అంటే మేనేజర్కి మేనేజర్ కూడా ఉంటారు, ప్లస్ ఎంప్లాయీస్కి మేనేజర్స్ కూడా ఉంటారు. అంటే ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే స్మిత్, ఇప్పుడు అరవింద్ ఉన్నారు కదా, అరవింద్ లో అరవింద్కి మేనేజర్ నేను, రైట్? సో ఇప్పుడు నా నెంబర్ ఏంటి? నా నెంబర్ అనేది ఎంప్లాయీస్ లో ఉంటుందా ఉండదా? ఉంటా సార్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ? మ్యాటర్ ఏంటంటే నేను ఎంప్లాయీని, ఈ ఎంప్లాయీ టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తే నా డేటాను వస్తుంది, అరవింద్ ఎంప్లాయీ, అరవింద్ డేటాను వస్తుంది. అయితే నేనెవరు అరవింద్కి? మేనేజర్ సార్. అరవింద్ ఎవరు? అరవింద్ నా ఎంప్లాయీ. సో దట్స్ అ సింపుల్ మ్యాటర్, దట్స్ అ సింపుల్ మ్యాటర్ ఇక్కడ. అంటే మనకి ఇప్పుడు మనం ఏం కనిపెడుతున్నాం, మేనేజర్ నేమ్ స్మిత్, స్మిత్ యొక్క మేనేజర్ పేరు కనిపి, మేనేజర్ నేమ్ మనకు తెలియదు కదా. ఇప్పుడు స్మిత్ యొక్క మేనేజర్ నెంబర్ ఎంత చెప్పండి, స్మిత్ యొక్క మేనేజర్ నెంబర్ ఎంత చెప్పండి సార్. క్లారిటీగా దాన్ని జూమ్ చేయమ్మా, 200 250 చేయి. సో ఎవరు స్మిత్ యొక్క మేనేజర్ ఎవరు? ఎక్కడున్న పేరు, ఫార్డ్. ఫార్డ్ అనేవాడు స్మిత్ యొక్క మేనేజర్. అయితే మనం అలా ఎత్తుక్కుని కనిపెట్టడం కష్టం కదా, దాన్ని మనం వీ హావ్ టు మేక్, అంటే పక్క పక్కన నేమ్స్ కనిపించేలాగా చేయాలి. దానికి మనం ఏం చేయాలి, జాయింటే చేయాలి దానికి కూడా. ఓకే యూ హావ్ టు మేక్ ఇన్నర్ జాయింట్, ఇన్నర్ జాయింట్ చేయండి. సో ఎంప్లాయీ టేబుల్తో ఎంప్లాయీ టేబుల్ని ఇన్నర్ జాయిన్ చేయాలి. అవి తీసే కాలమ్స్, వేర్ కండిషన్స్ అన్ని తీసే, స్టార్ పెట్టుకో. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎలియాస్, ఓకే ఎంప్లాయీ టేబుల్, మళ్ళీ ఎంప్లాయీ టేబుల్ తీసుకుని దాన్ని టేబుల్ 2 అనుకుంటాం. ఓకే టేబుల్ 2, ఎంప్లాయీ టేబుల్ 2 అనుకుంటాం. ఇప్పుడు దీన్ని ఎలా కనెక్ట్ చేయాలి మనం, దీన్ని మనం ఎలా కనెక్ట్ చేయాలి? సో ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, మనం ఒక సైడ్ ఏమో మేనేజర్ కన్సిడర్ చేస్తాం, ఒక సైడ్ ఏమో ఎంప్లాయీని కన్సిడర్ చేస్తాం. సో ఈ వన్ లో మనకి ఎవరు కావాలి, ఎంప్లాయీస్ కి ఎవరు కావాలి, ఎంప్లాయీ నెంబర్స్, మేనేజర్, ఎంప్లాయీస్ కి ఎవరు కావాలి, మేనేజర్ కావాలి, మేనేజర్ కావాలి. మేనేజర్ ఐడి, మేనేజర్ ఐడి తీసుకుంటాం, మేనేజర్ ఐడి తీసుకుంటాం, రైట్. అండ్ వెన్ గోస్ టు ఈక్వల్ టు ఈ 2, అంటే టేబుల్ 2, ఇది టేబుల్ 2 లో మనం ఎంప్లాయీ నెంబర్ కి మ్యాచ్ చేస్తున్నాం.
ఎంప్లాయీ నెంబర్ కి మ్యాచ్ చేస్తున్నాం. ఒకవేళ బై రివర్స్ వచ్చింది అనుకోండి, అంటే అప్పుడు మనం మళ్ళీ రివర్స్ చేసుకోవాల్సి వస్తుంది, ఎగ్జిక్యూట్ చేయండి అమ్మ దాన్ని. సెల్ఫ్ జాయింట్ లో మాత్రమే ఈ ఈక్వల్ టు దగ్గర కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కథమా అంతా బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మనకు స్క్వాట్ యొక్క మేనేజర్ ఎవరు? స్క్వాట్ రివర్స్ వచ్చింది, యు హావ్ టు మేక్ రివర్స్. సో ఎంప్లాయీ వన్ కేమో ఎంప్లాయీ తీసుకో. వెయిట్ లెట్ మీ చెక్ వెయిట్. కరెక్టే వచ్చిందమ్మా, లీవ్ ఇట్, కరెక్టే వచ్చింది. సో కింగ్ ఎస్ కరెక్టే, నో కరెక్ట్, ఇట్స్ కరెక్ట్. సో చూడండి ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయ ఒకసారి. సో ఇప్పుడు మనకి ఏం కాలమ్స్ కావాలో ఆ కాలమ్స్ మాత్రం తీసుకోండి, అప్పుడు మీకు డేటా క్లారిటీ వచ్చేస్తుంది. మేబీ సెల్ఫ్ జాయిన్ కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటుంది, దాన్ని ఎలా చెప్పాలనేది కూడా కొంచెం అర్థం చేసుకుని చెప్పాలి. టేక్ ఓన్లీ కాలమ్స్, ఫస్ట్ కాలమ్స్ తీసుకో, చెప్తాను నేను, మళ్ళీ చెప్తాను. సెల్ఫ్ జాయింట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్, ఇప్పుడే కాదు నేను కనీసం ఒక 10-15 సార్లు చెప్తాను సెల్ఫ్ జాయింట్, డోంట్ వరీ. ఎందుకంటే సెల్ఫ్ జాయింట్ చాలా మందికి అస్సలు అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు మనం సెల్ఫ్ జాయింట్లో మనకి ఏమేం కావాలన్నారు వాళ్ళు? ఎంప్లాయీ యొక్క నెంబర్ కావాలన్నారు, ఎంప్లాయీ నేమ్ కావాలన్నారు, మేనేజర్ యొక్క నెంబర్ కావాలన్నారు, మేనేజర్ యొక్క నేమ్ కావాలన్నారు. సో దాట్స్ ఇట్. అక్కడ ఎలియాస్ ఇవ్వు అమ్మ, ఎలియాస్ ఇవ్వు, లేకపోతే అర్థం కావు. అక్కడ మేనేజర్ నెంబర్ అండ్ మేనేజర్ నేమ్ అని రాయి. సో ఈ నేమ్ అయితే ఓకే, ఇవైతే మేనేజర్ నెంబర్ అని రాయి, మేనేజర్ నేమ్ అని రాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఇందాక ఎవరు అంటే ఎంప్లాయీస్ ఎవరు, మేనేజర్స్ ఎవరు అనేది నేమ్ కావాలంటే దొరికేదా? ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఏ ఎంప్లాయీకి ఏ మేనేజర్ అనేది ఈజీగా అర్థమవుతుంది. స్మిత్ యొక్క మేనేజర్ ఎవరు అనుకున్నాం మనం ఇందాక, స్మిత్ డేటాలోకి వెళ్తే లాస్ట్లోకి వెళ్ళి స్మిత్ దగ్గరికి వెళ్ళి, యా స్మిత్ యొక్క మేనేజర్ ఎవరు? ఇందాక మనం అది కావాలంటే మనం ఏం చేయాల్సి వచ్చింది తెలియాలంటే మనం ఏం చేయాలి? ఎంప్లాయీ నెంబర్ దగ్గర నుంచి వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఏం చేసాం, ఆ జాయిన్ని జాయిన్ చేసి అంటే ఆ టేబుల్కి ఆ టేబుల్నే జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డేటా అనేది వచ్చింది. సో ఇప్పుడు మా కంపెనీలో నేను వెబ్సైట్లో అరవింద్ మేనేజర్ అంటే నీ మేనేజర్ ఎవరు అనేది నేను చూపించాలి. అప్పుడు నేను ఏ క్వేరీ రాసుంటాను మా వెబ్సైట్లో, కంపెనీ వెబ్సైట్లో నేను అరవింద్ యొక్క మేనేజర్ ఎవరు అనేది నేను డిస్ప్లే చేయాలంటే నేను ఏ క్వేరీ రాసుంటాను అక్కడ? ఇదే కదా, సెల్ఫ్ జాయింటే కదా. సో దిస్ ఇస్ ద సెల్ఫ్ జాయింట్ అండ్ అంటే విత్ ఇన్ ద టేబుల్, ఆ టేబుల్లో డేటాని ఆ టేబుల్కే రిఫర్ చేయాల్సి వచ్చినప్పుడు, ఓకే ఆ టేబుల్లో డేటాని ఆ టేబుల్కి రిఫర్ చేయాల్సి వచ్చినప్పుడు వి హావ్ టు చూస్ దిస్. అంటే ఎంప్లాయీస్ యొక్క డెసిగ్నేషన్స్ అనేవి, అంటే ఒక ఎంప్లాయీని ఒక ఎంప్లాయీకి రిప్రజెంటేటివ్ చేసేటప్పుడు ఇదే మనకు వాడే టెక్నాలజీ. సో సెల్ఫ్ జాయింట్ యూజ్ చేస్తాం. సరే ఇప్పుడు నేను ఓవర్వ్యూ ఆఫ్ ద సెల్ఫ్ జాయింట్ చెప్తాను. ఓవర్వ్యూ ఏంటంటే మనకి
రిక్వైర్మెంట్ ఏంటంటే ఒకే టేబుల్లో, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లోనే అందరూ, ఇప్పుడు ఇన్ఫోసిస్లో ఎంప్లాయీస్ అందరూ ఎంప్లాయీసేనా కాదా? అందరూ ఎంప్లాయీసే రైట్? అక్కడున్న సిఇఓ కాడి నుంచి, అక్కడున్న సిఇఓ, ఓకే ఎవరైతే సిఇఓ ఉంటారో సిఇఓ కాడి నుంచి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ వరకు అందరూ ఎంప్లాయీసే, అందరూ ఎంప్లాయీసే. అయితే నువ్వు ఇప్పుడు మేనేజర్ ఉంటారు, ఒక మేనేజర్ కింద ఎంతమంది ఉంటారు? 30 మెంబర్స్. ఒక మేనేజర్ కింద 30 ఉండొచ్చు, ఒక 60 ఉండొచ్చు, ఒక 70 ఉండొచ్చు, ఒక 7 ఉండొచ్చు, ఒక 5 ఉండొచ్చు. డిపెండ్స్ అపాన్ కంపెనీ సైజ్ అండ్ టీమ్ సైజ్, ప్రాజెక్ట్ సైజ్. ఓకే, ఆ ప్రాజెక్ట్ సైజ్ కావచ్చు, లేదా ఆ కంపెనీ యొక్క సైజ్ కావచ్చు, లేదా ఆ రిక్వైర్మెంట్ కావచ్చు, దాన్ని బేస్ చేసుకుని అదంతా నడుస్తుంది. ఓకేనా? సో ఇట్స్ నాట్ ఆన్ ఇండివిజువల్ డెసిషన్స్ మీద కాదు, అది డిపెండ్స్ అపాన్ ద వాల్యూమ్. ఓకే, డిపెండ్స్ అపాన్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ వాల్యూమ్ ఆఫ్ అమౌంట్ రిక్వైర్మెంట్. సో దాని మీద బేస్ అయి ఉంటుంది కాబట్టి అది చెప్పలేం. బట్ వాట్ ఎవర్, ఫైనల్గా అందరూ ఎంప్లాయీసే. వాళ్ళని వాళ్ళ డెసిగ్నేషన్స్, అంటే మీ మేనేజర్ ఎవరు అని చూడాలనుకున్నా, లేదా నీ ఎంప్లాయీస్ ఎవరెవరు అని చూడాలనుకున్నా, మనం అక్కడ కామన్గా యూజ్ చేయాల్సింది సెల్ఫ్ జాయింట్. అంటే ఆ టేబుల్ని, ఎంప్లాయీస్ టేబుల్ని ఎంప్లాయీస్ టేబుల్కే జాయిన్ చేసి వాళ్ళని ఇలా ఫైండ్అవుట్ చేయొచ్చు. సో అంటే వాళ్ళ యొక్క మేనేజర్ ఐడి ఉంటుంది, ఐడి బేస్ చేసుకుని ఫైండ్అవుట్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్ నేమ్ తీసుకోరు. నేమ్ ఎందుకు తీసుకోరు అంటే ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దాన్ని రిక్వైర్మెంట్ ప్రకారం తీసుకొస్తూ ఉంటారు అంతే. ఓకే, అప్పుడు కావాల్సినప్పుడు జాయిన్ చేసి తెచ్చుకుంటారు. సో దానికి అక్కడ డేటా వేస్టేజ్ అనేది ఉండదు. సో దిస్ ఇస్ ద మ్యాటర్. సో ఇప్పుడు నూర్, నువ్వు ఇందాక నాకు డౌట్ అన్నావు కదా, అర్థమైంది ఏమన్నా సార్? ఇప్పుడు చెప్పు, నీ కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది? నీకు అర్థం కాని విషయం ఏంటి అక్కడ? అంటే సార్, E1, E2 అనేవి మనము రిపీటెడ్ గా తీసుకున్నాం ఎలా సార్? ఇప్పుడు ఇక్కడ E1.employee number, E1.ename ఇక్కడ దాకా అర్థమైంది సార్. E2.eng manager number, E2.eng manager number అంటే సెల్ఫ్ టేబుల్ లోనే మళ్ళీ తీసుకుంటున్నామా సార్? ఇప్పుడు నువ్వు జాయిన్ చేయాలంటే దేన్ని బేస్ చేసుకుని జాయిన్ చేస్తావు? అంటే ఆన్ దగ్గర అడుగుతున్నావా, లేకపోతే కాలమ్స్ దగ్గర అడుగుతున్నావా? కాలమ్స్ దగ్గర అడుగుతున్నావా సార్? కాలమ్స్ దగ్గర. ఇప్పుడు అక్కడ సేమ్ కాలమ్స్ ఉంటాయి, ఇక్కడ సేమ్ కాలమ్స్ ఉంటాయి. మన సీక్వెల్ లో జాయిన్ చేసినప్పుడు సేమ్ కాలమ్ నేమ్ ఉందనుకో, ఏమైతుంది? ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో సేమ్ కాలమ్సే కదమ్మా, ఎంప్లాయీ టేబుల్నే రెండు సార్లు తీసుకుంటున్నాం, అక్కడ ఇక్కడ సేమ్ ఉంటాయి కదా కాలమ్స్. ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్ని ఎంప్లాయీ టేబుల్కే జాయిన్ చేశా, అప్పుడు ఏమైంది? అక్కడ ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ నెంబరు, ఎంప్లాయీ నేము, మేనేజరు, మేనేజర్ నెంబర్ ఇట్లా ఉంటాయి. అండ్ ఇక్కడ కూడా మేనేజర్ సేమ్ ఉంటాయి. సో అప్పుడు నేను ఎలా ఫైండ్ అవుట్ చేయాలని? అవును సార్. సో అక్కడ మనం ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇప్పుడు అసలు మనకి ఆ ఎలియాస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఈ సెల్ఫ్ జాయింట్లోనే ఎక్కువ తెలుస్తుంది. ఓకే, మనం ఇప్పుడు రిప్రజెంట్ చేసాం కదా E1, E2 అని చెప్పేసి, అక్కడ ఈ పెట్టకపోతే మనకి డేటా ఎగ్జిక్యూట్ కాదు. సింపుల్గా చెప్పాలంటే మనకి ఇప్పుడు అక్కడ ఎంప్లాయ్ నెంబర్ దగ్గర E1 రిమూవ్ చేసి ఒక్క ఎంప్లాయ్ నెంబర్ ఒక్కటే ఉంచి కథమా అన్ని డిలీట్ చేసి మొత్తం డిలీట్ చేసి అక్కడ ఉన్న E1 రిమూవ్ చేసి ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయి. ఇప్పుడు ఆ క్వేరీ ఏమని అడుగుతుందంటే, నాకు ఎంప్లాయ్ నెంబర్ అని ఇచ్చావు, కానీ నా దగ్గర ఎన్ని ఎంప్లాయ్ నెంబర్స్ ఉన్నాయి ఆ జాయింట్లో? ఎన్ని ఎంప్లాయ్ నెంబర్స్ ఉన్నాయి? 17 సార్. ఆ ఎంప్లాయ్ నెంబర్ కూడా తీసి స్టార్ పెట్టి ఎగ్జిక్యూట్ చేయమ్మా అరవింద్.
ఇప్పుడు మన దగ్గర ఎంప్లాయ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 2 సార్. 2 ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు ఇప్పుడు వీటిలో రైట్ టేబుల్ ఏది లెఫ్ట్ టేబుల్ ఏది చెప్పండి మీరు నాకు. అయితే ఇక్కడ అదే మ్యాటర్. ఇప్పుడు నువ్వు రైట్ అనుకో లెఫ్ట్ అనుకో నువ్వు చెప్పలేవు కన్ఫామ్ గా, ఎందుకంటే అక్కడ ఇక్కడ సేమ్ డేటా ఉంది అవునా, ఎటువంటి మార్పు లేకుండా. సో దేర్ ఇస్ ఏ సేమ్ టేబుల్ ఎగ్జిక్యూటింగ్, బట్ అక్కడ మేనేజర్స్ డేటా వస్తుంది, ఇక్కడ ఎంప్లాయీస్ డేటా వస్తుంది. కానీ ఆ కన్ఫ్యూజన్ మనకి క్లియర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, అప్పుడు మనం పైన స్టార్ తీసేసి నాకు ఎంప్లాయీ కావాలనుకున్నప్పుడేమో ఇటుపక్క టేబుల్ నుంచి తీసుకుంటాము, మేనేజర్స్ డేటా కావాలనుకున్నప్పుడేమో ఇటుపక్క టేబుల్ నుంచి తీసుకుంటాము. సో అందుకే E1 E. అని చెప్పి ఇస్తూ వెళ్తుంటాం అన్నమాట. ఓకే, సో నో ప్రాబ్లం. సో మీకు ఒక రోజులో ఇది అర్థమయ్యే కాన్సెప్ట్ కాదు నాకు తెలిసి, బట్ మేబీ కొంతమందికి చాలా ఈజీగా అర్థమవుతుంది, కొంతమందికి అసలు అర్థం కాదు. సో మేక్ ఇట్ యువర్ ఓన్ టైం అండ్ యూ కెన్ లెర్న్ అగైన్. ఓకే, రేపు మళ్ళీ చెప్తాను, రేపు కాదు మండే చెప్తాను. ఈలోపు నేను ఒక మీకు మళ్ళీ మీరు చూడండి ఒకసారి రికార్డెడ్ సెక్షన్స్లో మీరు మళ్ళీ వినండి, మీకు క్లారిటీ వస్తుంది. అప్పటికి రాకపోతే మండే ఒకసారి ఓవర్వ్యూగా చెప్పుకుందాం. ఓకేనా? సో సెల్ఫ్ జాయింట్ అండ్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయండి మీరు. ఓకే, కంటిన్యూ అర్వన్. సో టేక్ అటెండెన్స్ అండ్ కంటిన్యూ. ఓకే.